వెల్కమ్ బ్యాక్ డాక్టర్ హరికుమార్ గారు. టెక్నిక్ చెప్తారా? ఓకే రైట్. సో మీరు దీంట్లో ఒక టూ స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది, తర్వాత నేను ముందుగా చెప్పినట్టుగానే ఫ్యూచర్ లైఫ్ క్రియేటివ్ విజువలైజేషన్. ఇది మీ ఎగ్జాక్ట్ ఫ్యూచర్ కాదు, మీ ఎగ్జాక్ట్ ఫ్యూచర్ కాదు కానీ ప్రాబబుల్ ఫ్యూచర్. మీకు ప్రజెంట్ ఉన్నటువంటి మీ మోటివేషన్ ఏదైతే ఉందో దాన్ని పెంచడం ద్వారా మీరు మరింత గొప్పగా మిమ్మల్ని చూసుకుంటారు, అంతే కదా. ఎవరైనా కానీ మీరు ఎంత బాగా డ్రెస్ వేసుకున్నా, చక్కగా తయారైనా, ఏం బాగలేరన్నారనుకోండి, అప్రిషియేషను ఎట్లా ఉంటుంది? డల్ అయిపోతారన్నారు. అదే మిమ్మల్ని చక్కగా అభినందించినప్పుడు మీలో ఎంత మోటివేషన్ వస్తుందో. బయటి వాళ్ళు మనల్ని అభినందించాలంటే ఇప్పుడున్న బిజీ రంగంలో ఎవరు కూడా అభినందించరు. మనల్ని మనమే అభినందించుకోవడం అనేటువంటి టెక్నిక్గానే తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే, మీరు ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత 10 times గొప్పగా ఉన్నటువంటి మీ లైఫ్ చూడమన్నప్పుడు మీకు కనిపిస్తుందని కాదు, అలా ఫీల్ అవ్వడం కూడా వీలవుతే ఫీల్ అవ్వండి. ఓకే రైట్. అలా చేస్తూ మీ హౌస్ కూడా వెళ్ళమంటాను, లేదా వర్కింగ్ ప్లేస్లో కానీ 10 times గొప్పగా. మిమ్మల్ని ఎందుకు 10 times అంటున్నానంటే, మామూలుగా మనం లిమిటెడ్ థింకింగ్తో ఫియర్ఫుల్గా ఉన్నప్పుడు మన భవిష్యత్తును ఇంతకంటే ఎక్కువ ఆలోచించాం, ఏమో అయోమయంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ రిలాక్సేషన్ పొంది మిమ్మల్ని 10 times గొప్పగా చూడమన్నప్పుడు చాలా, అంటే లేటరల్ థింకింగ్ కూడా, పాజిబుల్ థింకింగ్ కూడా మీరు చూడడం అనేది జరుగుతుంది. ఇది అయిన తర్వాత, ఇంతవరకు నేను చెప్తున్నటువంటి సజెషన్సే, ఓకే, అంటే నేను చెప్పంగా మీరు చూస్తుంటారు. తర్వాత మీ సబ్ కాన్షియస్ మైండ్ ట్యాప్ చేసినప్పుడు మీరు ఎంత ఉన్నతంగా మీరు లైఫ్లో సెటిల్ అవుతారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఎవరు, అంతే కదా. మీరు ఇప్పుడు అందరినీ జ్యోతిష్యులను కలిసేదంతా ఎందుకోసము? మాకు లైఫ్ పార్ట్నర్ ఎవరు వస్తారు? సో పిల్లలు ఎలా ఉంటారు, లైఫ్లో ఎలా సెటిల్ అవుతామండి? లేకపోతే భార్యాభర్తల మధ్య చాలా కష్టాలు ఉన్నాయండి, ఎవరో మా ల్యాండ్ గ్రాబ్ చేశారండి, అది ఎంత కాలంలో పోతుందండి, విదేశీ యానం ఎప్పుడన్నా ఉంటుందా, ఇటువంటివన్నీ కూడా, అంటే వాళ్ళంతా గూట్లో రాయేస్తారు, అంటే నిజమైండొచ్చు తప్పైండొచ్చు కానీ నమ్ముతున్నామా? అటువంటిది మన మనసే చూపిస్తుంది, మన సబ్ కాన్షియస్ మైండ్, మనం ఎలా జీవితంలో ఉండబోతాము, ఏ పాసిబిలిటీస్. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ఫ్యూచర్ ప్రాబబుల్ ఫ్యూచర్ చూసినటువంటి మీరు ఆ ఎనర్జీ అంతా ఏదైతే మీరు చూసారో దాన్ని ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకురావడం ద్వారా మీరు ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేను చక్కగా జీవించగలుగుతాను, నా జీవితానికి నేను బాధ్యత చేపట్టగలను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి సూసైడల్ టెండెన్సీస్తో ఉన్నటువంటి ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి వచ్చాడు. వాళ్ళ నాన్న, లేదు నువ్వు ఇంజనీరింగ్ తీసుకోవాలి, ఎందుకంటే నేను సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ అని ఆయన మీద ఇంపోజ్ చేస్తుంటే, డాడీ నాకు పాలిటెక్నిక్ చాలు, అంతకంటే నేను చదవలేనంటే, డాడీ ఎప్పుడు ఆయన తండ్రి ఎంతో ఇంపోజ్ చేస్తుంటే, ఇక చావొక్కటే శరణ్యమా, ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాను అన్నటువంటి వ్యక్తిని భవిష్యత్తులోకి ఇలా మనము ఫ్యూచర్ పాసిబిలిటీ చూపించినప్పుడు ఏమవుతుందంటే, అతను ఒక 72 years వరకు జీవితం ఉన్నట్లుగా, అందమైనటువంటి భార్య, చక్కని కారు, ఎంతోమందికి పాలిటెక్నిక్లోనే తాను ఉండి కూడా అందరికీ ఎంతోమందికి జాబ్స్ ఇచ్చినటువంటి ఆ ఫ్యూచర్ చూసేటప్పటికీ బయటకు వచ్చి, సార్ నేను ఇక సూసైడ్ చేసుకోను సార్, ఎందుకంటే ఎలాగో బాగా ఉండబోతున్నాను, మంచి వైఫ్ ఉంది, అంటే ఇది ఇల్యూజనా డెల్యూజనా అంటే అతనికి ఒక మోటివేషన్ అందించింది కదా. మనం లైఫ్ ఈజ్ అన్సర్టెన్, ఎప్పుడేం జరుగుతుందో తెలియలేదు. ఇంకొకటి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వచ్చి 6 నెలల్లో పోతారండి అని చెప్పినటువంటి వ్యక్తికి నేను ఏ కర్మకాండాలు చెప్పలేదు, అవి చేసుకో ఇవి చేసుకో అని చెప్పలేదు. అతన్ని నేను భవిష్యత్తులోకి ఇలా ఫ్యూచర్ లైఫ్ ఇదంతా కూడా ప్రాబబుల్ ఫ్యూచర్గా చూపించినప్పుడు, అతను 1 సంవత్సరం 4 నెలలు తాను జీవిస్తూ ఉన్నట్లుగా, మధ్యలోనే ఆడపిల్లకు పెళ్లి చేసినట్లుగా, తనకున్నటువంటివన్నీ కూడా తాను తీర్చినట్టుగా చూసుకొని, ఎస్ ఒక సంతృప్తితో తాను తన ఆ సెషన్ నుంచి బయటికి రావడం అనేది ఒక మోటివేషన్ అందించింది. కాబట్టి మీరు చక్కగా చేతులు ఇలా ముందుకు పెట్టుకొని చూడండి, 4 times షార్ట్ బ్రెత్, ఫిఫ్త్ లాంగ్ బ్రెత్, 4 సార్లు చిన్న శ్వాస, 5వ సారి పూర్తి శ్వాస చేస్తూ ఉండండి. 4-1 ఒక సైకిల్ అయితే, ఇటువంటివి ఒక 21 సైకిల్స్ మనం చేద్దాం. 21 చేయకడం, ఇక్కడ టైం కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి ఒక 10 సైకిల్స్ చేద్దాం. 4 times షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్, మనం యోగా డే కూడా 21st సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఏదో ప్రాణాయామ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయని విన్నాం. లెట్ అస్ ఎక్స్పీరియన్స్, యువర్ ఆల్ యంగ్ అండ్ డైనమిక్ పీపుల్. 4 times షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్.
పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఉంటుంది బ్రత్. దీన్ని నమ్ముకుందాం, కనిపించిన దేవుణ్ణి కాదు. ఎన్నో గ్రహాలున్నా 9 కాదు. 4 షార్ట్ బ్రెత్స్, 5th లాంగ్ బ్రెత్. మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం 4 షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్. బ్రెత్ కనెక్ట్స్ బాడీ మైండ్. 4 చిన్న శ్వాస, 5 పూర్తి శ్వాస. శ్వాసను విశ్వసించిన విశ్వాన్నే జయించవచ్చు, విశ్వానికి మిత్రుడు కావచ్చు అన్నారు. లాజికల్గా ఆలోచించిన మన శ్వాసతో మిత్రత్వం మనతో మిత్రత్వాన్ని పెంచుతుంది, మన విశ్వంతో కూడా మిత్రత్వాన్ని పెంచుతుంది. 4 షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్. 7 అయిపోయాయి, ఇక లాస్ట్ 3. యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఎంతమందికి హాయిగా అనిపిస్తుందో కళ్ళు తెరవకుండా రైట్ హ్యాండ్ చూపించవచ్చు. వెరీ గుడ్, కంటిన్యూ. 4 షార్ట్ బ్రెత్స్, 5th లాంగ్ బ్రెత్. చాలా వరకు మనకు మనసు ప్రశాంతంగా అవడం కోసం స్మోకింగ్ అట, ఆల్కహాలిజం ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతుంటాం. నాట్ అట్ ఆల్ నెసెసరీ. చక్కగా శ్వాసతో ఉంటే మనసు ప్రశాంతంగా అవుతుంది. 4 షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్స్. ఓకే, ఇప్పుడు పూర్తిగా తీసుకోండి శ్వాసను, నిండుగా తీసుకొని నిండుగా వదలండి. పూర్తి శ్వాస తీసుకుంటే పూర్తి జీవితం వస్తుందట, అంతే కదా. శ్వాసం తీసేస్తే మన నుండి శివంలాగా ఉన్న మనం ఏమవుతామో. సో చక్కగా పూర్తి శ్వాస తీసుకుందాం, నిండుగా తీసుకుందాం, నిండైన మెండైన జీవితం కోసం. ఈ మాటలన్నీ కూడా మధ్యలో మీకు ఎంతో రిలాక్సేషన్ ఇస్తాయి. చక్కగా పూర్తిగా గాలి తీసుకొని లాస్ట్ 30 పూర్తి శ్వాస, నిండైన శ్వాస. శ్వాస శ్వాసకు మీరు మరింత హాయిగా తయారవుతూ మీ పూర్తి శ్వాస అన్ని సెల్స్ను ఎనర్జీతో నింపుతూ ఉంది. చివరి 10 ఎంతమందికి హాయిగా అనిపిస్తుంది? కళ్ళు తెరవకుండా రైట్ హ్యాండ్ చూపించవచ్చు. ఎంతమందికి బాడీలో నమ్నెస్ అనిపిస్తుంది, తిమ్మిరి తిమ్మిరిగా అనిపిస్తుంది? ఇది అంటే మనము నిద్రపోతున్నటువంటి సెల్స్, డార్మెంట్ సెల్స్. జీనియస్ కూడా 10% వాడు అంటారు. చూడండి, చూడు ఎంత మొద్దుబోని పోయావో అని చెప్తుంది మన శ్వాస ఈ ప్రాసెస్లో. కంటిన్యూ, లాస్ట్ 5 ఇలానే పూర్తి చేస్తుంటే మనలో ఉన్నటువంటి చెత్తంతా కూడా మనమే తొలగించుకోవచ్చు, ఎవ్వరు అవసరం లేదు. హాయిగా పూర్తి శ్వాస తీసుకొని ఇక మీ ఎఫర్ట్ లేకుండా, శ్వాస తీసుకోకుండా మామూలుగా జరుగుతున్నటువంటి ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ చూస్తూ ఉండండి. ఎలా వస్తుంది, ఎలా పోతుంది శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. ఇక్కడ ఏ మంత్రం అవసరం లేదు. మనునాథ్ త్రాయితితి మంత్ర అన్నారు, మనసుతో పని లేదు మనకు. ఏ దేవుణ్ణి కూడా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బీ విత్ ద బ్రత్. ఒక్క 10 హాయిగా మీ శ్వాసతో ఊపిరితో ఉంటూ, ఎంతమందికి హాయిగా అనిపిస్తుందమ్మా, రైట్ హ్యాండ్ చూపించవచ్చు. వెరీ నైస్, గుడ్. చెప్పవచ్చు మీకు ఎలా అనిపిస్తుంది, హౌ డు యూ ఫీల్? రిలాక్స్డ్గా ఉందా? ఎస్. తల చూపించవచ్చు, ఎందుకంటే మైక్స్ ఉండకపోవచ్చు మీకు. ఎస్. నౌ, ఒక అందమైన గార్డెన్, పూల తోటను ఊహించండి. ఒక బ్యూటిఫుల్ గార్డెన్. ఆ బ్యూటిఫుల్ గార్డెన్లో రకరకాల కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్. మీరు ఆ గార్డెన్లో హాయిగా రిలాక్స్ అవుతున్నారు. ఏ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ మీకు తెలుస్తున్నాయి? బయటికి గట్టిగా చెప్పవచ్చు.
వెరీ గుడ్. ఇలా మీరు చెప్తున్నప్పుడు మీరు మరింత డీపర్ అండ్ డీపర్ రిలాక్సేషన్లోకి వెళ్తారు. చల్లని గాలి మీకు తాకుతోంది, హాయిగా గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ పక్షుల కిలకిలా రావాలు, చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్. ఏ ఏ బర్డ్స్ సౌండ్స్ తెలుస్తున్నాయి మీకు? చెబుతున్న కొద్దీ, డిస్క్రైబ్ చేస్తున్న కొద్దీ మరింత గాఢమైన స్థితిలోకి వెళ్తారు. ఏ బర్డ్స్ సౌండ్స్ తెలుస్తున్నాయి? కుకూస్, వెరీ గుడ్. అలా ముందుకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఫౌంటైన్స్లో ఉన్నటువంటి వాటర్, కొలను పాండ్స్లో ఉన్న వాటర్ టచ్ చేయండి. ఇవి మీ యొక్క ఇన్నర్ సెన్సెస్ను యాక్టివేట్ చేయడము. సైన్స్ మనకు సెన్సెస్ గురించి మాట్లాడుతుంది, కానీ ఇన్నర్ సెన్సెస్ కూడా ఉంటాయి మనకు. అది మైండ్ అనవచ్చు, ఇంకా డీపర్ సటిల్ సెన్సెస్ కావచ్చు. టచ్ ద వాటర్. వాటర్ చల్లగా ఉందా వెచ్చగా ఉందా? చల్లగా ఉందా వెచ్చగా ఉన్నాయా? కూల్గా ఉన్నాయి. ఎస్. అలా ముందుకు వెళ్తే అక్కడ ఒక బ్రిడ్జ్, దాని కింద ఫ్లోయింగ్ వాటర్. ఏ మెటీరియల్తో చేయబడింది ఆ బ్రిడ్జ్? వుడ్, ఐరన్, రాక్ ఆర్ సిమెంట్? ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ టు ఎంటర్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. 1, 2. శరీరం మనస్సంతా హాయిగా ఉంది. ఆ చల్లని గాలి మీకు ఎంతో హాయినిస్తూ పక్షుల కిలకిలా రావాలు, క్రాసింగ్ ద బ్రిడ్జ్. 2. బ్రిడ్జ్ క్రాస్ చేసేటప్పటికి మీ లైఫ్లో ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఏదైనా కావచ్చు, యువర్ ఆల్ యంగ్ పీపుల్, మీకున్నటువంటి ఏ ఇష్యూనైనా కూడా అదంతా రిజాల్వ్ అయ్యి మీరెంతో హ్యాపీగా సక్సెస్ఫుల్గా హెల్దీగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో మీ సబ్ కాన్షియస్ మైండ్ చూపిస్తుంది. 4. క్రాసింగ్ ద బ్రిడ్జ్. 5. యు ఆర్ 10 times మోర్ పవర్ఫుల్. 10 రెట్లు గొప్పగా ఉన్నారు. అన్నింటినీ చాలా కాన్ఫిడెంట్గా, చాలా సక్సెస్ఫుల్గా, చాలా హ్యాపీగా డీల్ చేసేటువంటి సామర్థ్యం మీలో ఉంది. ఎస్. గమనించండి, ఎటువంటి ఫుట్వేర్ వేసుకున్నారు, యు ఆర్ 10 times మోర్ పవర్ఫుల్. చెప్పల్ సార్ షూస్ వేసుకున్నటువంటి డ్రెస్ కూడా చూడండి. మీ చుట్టూ ఉన్న అందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు, యు ఆర్ మోర్ సక్సెస్ఫుల్ అండ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్, యు ఆర్ స్కిల్డ్ పర్సన్ అండ్ మీకున్నటువంటి ప్రాబ్లమ్ను చాలా ఈజీగా మీరు ఏదైనా కానీ, ఫినాన్షియల్, రిలేషన్షిప్, ఆర్ జాబ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, యు ఆర్ సక్సెస్ఫుల్లీ ట్యాక్లింగ్ ఇట్, ఫీల్ ఇట్. నెమ్మది నెమ్మదిగా మీరు ఆ అప్రిషియేషన్స్ అంతా తీసుకుంటూ ఎలా అనిపిస్తుంది మీకు? ఆర్ యు హ్యాపీ? ఎంతమందికి హ్యాపీగా అనిపిస్తుంది? రైట్ హ్యాండ్ చూపించవచ్చు. వెరీ నైస్. గో హెడ్, గోయింగ్ టు ద ఫ్యూచర్ వేర్ మీ లైఫ్లో ఇంకా బాగా సెటిల్ అయ్యారు, లైఫ్లో ఇంకా బాగా సెటిల్ అయ్యారు, మీరు అనుకున్నవన్నీ సాధిస్తూ ఉన్నారు, అనుకున్నవన్నీ సాధిస్తున్నారు. లైఫ్ను ఒక ఐడియల్గా, ఒక టోటల్గా మీ భాషలో చెప్పాలంటే పర్ఫెక్ట్గా డీల్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది చూడండి. మీ జీవితం వేసుకున్న ఫుట్వేర్, గ్రౌండ్ కాంటాక్ట్, మీ డ్రెస్ కలర్, మీ ఫేస్లో ఉన్నటువంటి ఫీలింగ్స్, హ్యాపీనెస్, జాయ్, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇట్ మే బీ అట్ హోమ్ ఆర్ వర్క్ ప్లేస్, ఫీల్ ఇట్. పనిచేస్తున్నటువంటి ప్లేస్ కావచ్చు, లేకపోతే మీ దగ్గర వాళ్ళతో ఉన్నటువంటి ఆ జీవితాన్ని ఫీల్ అవ్వండి. హౌ డు యూ ఫీల్? ఎలా అనిపిస్తుంది బయటికి చెప్పవచ్చు. ఆర్ యు హ్యాపీ? Yes. Now the most important, ఇంతవరకు నేను చెప్పినటువంటి సజెషన్స్, కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు లైఫ్లో బాగా సెటిల్ అయినది చూపిస్తుంది. ఇప్పుడు ఉన్న జాబ్ ఊడిపోతుందో ఏమో అన్నటువంటి డౌటు, లేకపోతే మంచి మొగుడు వస్తాడో లేదో అన్నటువంటి డౌటు, ఇవన్నీ ఏమన్నా ఉంటే కానీ మీ సబ్ కాన్షియస్ చూపిస్తుంది చక్కగా లైఫ్లో సెటిల్ అయ్యారు, మ్యారేజ్ అయింది, పిల్లలు, లైఫ్లో ఎంతో మంచి యూస్ఫుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఫర్ యువర్ సెల్ఫ్, మీకోసం అండ్ సొసైటీ కోసం. ఎదురుగా మీ లైఫ్ పార్ట్నర్ కళ్ళలో చూడండి, అక్కడ ఎటువంటి డ్రెస్ వేసుకున్నారు, ఎటువంటి హెయిర్ స్టైల్, పక్కనే మీ పిల్లలు, మేల్ ఆర్ ఫిమేల్, గట్టిగా చెప్పవచ్చు.
మేల్ ఆర్ ఫిమేల్ పేరుతో పిలుస్తున్నారు వారిని, పిల్లలను, మీ వారిని లేదా మీ స్పౌజ్ను పేరుతో పిలుస్తున్నారు. చూడండి ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు మీరు. ఫ్యూచర్లో బాగా సెటిల్ అయ్యారు. మీ లైఫ్ పర్పస్, జీవితం ఉన్నది జీవించడం కోసమే, కానీ ప్రతి ఒక్కరూ కూడా విశిష్టమైన వ్యక్తులమే కదా. ఏం పని చేస్తున్నాం, ఎంత గొప్పగా జీవిస్తున్నామో చూడండి. ఎలా అనిపిస్తుంది మీకు? హౌ డు యూ ఫీల్ వెన్ యూఆర్ ఫుల్ఫిల్లింగ్ యువర్ లైఫ్ పర్పస్? ఒక స్టేజ్ మీద ఉన్నారు, మీ గురించి మీరే చెప్తున్నారు. హౌ యూ ఎవాల్వ్డ్, యూ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ సెల్ఫ్, ఏ విధమైనటువంటి స్టెప్స్, పాజిటివ్ స్టెప్స్ తీసుకోవడం ద్వారా మీలో ఇన్ఫర్మేషన్ కాదు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. చూడండి మీ ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు, మీ స్పౌస్, మీ చిల్డ్రన్, గ్రోనప్ చిల్డ్రన్ దగ్గరికి తీసుకోండి, కాల్ బై నేమ్స్. అందరికీ మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నారు. చూడండి ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యం ఉంటుంది, సాధించవలసినటువంటి జీవితం ఉంది, లైఫ్ వర్క్ అదంతా ఫుల్ఫిల్ చేశారు. అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే ఆ కలిగే ఆనందాన్ని, సంతోషాన్ని మీరు గమనిస్తూ దీని తర్వాత మీరు ఏథీస్ట్ అయి ఉండొచ్చు, నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ చాలామంది బాబాలు వీరందరూ మేము దేవుణ్ణి చూపిస్తాం, అజ్జేపిస్తాం ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇప్పుడు చూడండి మీరు, మీరు గాడ్ను చూస్తారు. ఇది చాలా సింపుల్ విషయం కానీ అబద్ధం, కానీ వెళ్తున్నారు మీరు. యు ఆర్ మీటింగ్ యువర్ గాడ్. ఎదురుగా పెద్ద డోర్ ఉంది, ఆ డోర్ కలర్ చూడండి, ఏ కలర్లో ఉంది ఆ డోర్, గట్టిగా చెప్పవచ్చు. ఎస్, ఆ డోర్ మిమ్మల్ని బాగా ఆకర్షిస్తుంది మీ ఇష్ట దైవం వైపు. అహం బ్రహ్మాస్మి తత్వమసి అన్నారు, మనమే దైవం అన్నారు, దైవానికి రూపమే లేదన్నారు. కానీ మతం నేర్పించింది కదా, మన కులం నేర్పించింది కదా మన దైవం ఉన్నారని. ఎస్, డోర్ ఓపెన్ చేస్తున్నారు. డోర్ ఓపెన్ చేయగానే మీ ఇష్ట దైవం. చాలామంది దొంగ బాబాలంతా ఎన్కేష్ చేసేది ఇక్కడే. డోర్ ఓపెన్ చేశారు, ఎదురుగా మీ ఇష్ట దైవం, ఫుల్ ఆఫ్ లైట్. ఆ దైవం నుంచి పూర్తి శక్తి మీకు వస్తూ, గాడ్ ఈజ్ టచింగ్ యువర్ ఫోర్ హెడ్ అండ్ టాప్ ఆఫ్ ది హెడ్, నుదుటి భాగాన్ని తల మీద చేయి పెట్టినప్పుడు అద్భుతమైన శక్తి వస్తుంది. మీలో ఉన్నటువంటి నెగిటివిటీ, చెత్త ఆలోచనలు కావచ్చు, లేజినెస్ కావచ్చు, జెలసీ కావచ్చు, వీటన్నిటినీ గాడ్, ఎవరైతే మీరు చాలా గొప్ప అనుకుంటున్నారో ఆయన తీసేస్తున్నాడు, పక్కనే ఉన్న అగ్నిగుండంలో పడవేస్తున్నాడు. మీరు ఎంతో పాజిటివిటీని, ఫ్రెష్నెస్ను, ఇతరులకు సహాయం చేసే గుణాన్ని, పంచుకునే గుణాన్ని, ఎప్పుడు హ్యాపీగా స్మైలీ చేసేటువంటి గుణాన్ని నింపుతూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని గాడ్ను బాగా హక్ చేసుకోండి. నిజానికి మీరే దైవం, దెర్ ఈస్ నో సపరేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్, యు ఆర్ గాడ్ ఐ సే. చక్కగా ఆ దైవాన్ని పట్టుకొని అడగండి మీ లైఫ్ పర్పస్ గురించి, ఏం చేయాలి జీవితంలో, ఏం సాధించాలి, ఎలా ఉండాలి. ఇదే మీ సబ్ కాన్షియస్, మీ అంతఃచేతన మనస్సు దైవరూపంలో ఒకవేళ నమ్మకాలు ఉంటే చక్కగా మీకు సజెషన్స్ చేస్తూ ఆ ఎనర్జీ అంతా తీసుకొని ఏదైతే ఫ్యూచర్ క్రియేటివ్ విజువలైజేషన్తో మీరు చూసినటువంటి అనుభవాన్ని, అలాగే గాడ్స్ ఏదైతే అంటున్నారో అదంతా తీసుకొని ఈ మూమెంట్లోకి, ఈ శరీరంలోకి రండి. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది హెడ్, ఎంటరింగ్ యువర్ హెడ్, ఆల్ దట్ ఎనర్జీ, మోటివేషన్, పవర్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ బాడీ, ఈ శరీరంలోకి వస్తూ అణువణువు చక్కని శక్తి, హాయి, ఆనందం. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత, ఎంతో సహనంతో అణువణువు నింపబడుతూ ఆరోగ్యంగా, హాయిగా, నౌ యూ కెన్ డీల్ ఎనీ ప్రాబ్లం ఇన్ ద లైఫ్ యాజ్ ఎ ఛాలెంజ్. యు ఆర్ ది బెస్ట్. హాయిగా చక్కగా
చక్కని స్మైల్ ఫేస్ మీద ఉంచుకోండి. ఆ స్మైల్ అంతా కూడా శరీరాన్ని అంతా నింపండి. అణువణువు స్మైల్తో నింపబడి మన స్టూడియో అంతా కూడా ఫుల్ ఆఫ్ స్మైల్స్, ఫిల్లింగ్ దిస్ హోల్ సిటీ. మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు, భారతదేశం, ప్రపంచం అంతా కూడా ఫుల్ ఆఫ్ స్మైల్స్, జాయ్. చక్కగా హాయిగా చిరునవ్వుతో చేతులు కళ్ళ మీద ఉంచుకొని హాయిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా స్లోలీ అండ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఎలా అనిపించిందమ్మా? హౌ డి ఫీల్? ఎంతమందికి బాగా అనిపించింది? ఫస్ట్ బాగా అనిపించిందా? ఓకే, నేను అడుగుతుంటాను చెప్పండి. ఎస్, మీరు బ్రీదింగ్ చేస్తున్నప్పుడు మనసు బాగా రిలాక్స్గా ఎంతమందికి అనిపించింది? రైట్. ఎంతమంది గార్డెన్లో ఫ్లవర్స్ని టచ్ చేశారు? టచ్ చేయడం కానీ స్మెల్ చేయడం కానీ ఫ్లవర్స్ ఎంతమందికి కనిపించాయి? వెరీ గుడ్. ఎంతమంది మీరు ఆ వాటర్ను టచ్ చేసినప్పుడు కూల్ ఆర్ వార్మ్ ఎలా అనిపించాయి? చల్లగా అనిపించాయా, వెచ్చగా అనిపించాయా? ఎస్. ఎంతమంది బ్రిడ్జ్ క్రాస్ చేశారు? బ్రిడ్జ్ ఎంతమంది తెలిసింది? రైట్ హ్యాండ్ చూపించవచ్చు. బ్రిడ్జ్ క్రాస్ చేయగానే 10 times గొప్పగా మీ లైఫ్ ఎలా అనిపించింది? ఎంతమందికి తెలిసింది? రైజ్ యువర్ హ్యాండ్స్. వాట్ అబౌట్ యూ? ఎస్. తర్వాత మీరు లైఫ్లో బాగా సెటిల్ అయ్యింది అన్నప్పుడు ఎంతమంది చూసుకున్నారు? మీ స్పౌస్ ఇక్కడ పెళ్ళిళ్ళు అయ్యాయా మీకు ఎవరికైనా? ఎస్. ఎంతమంది మీ జీవిత భాగస్వామిని చూసుకున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. లైఫ్ పార్ట్నర్ ఏమా? చేతులు ఎత్తవచ్చు. ఎస్. ఎంతమంది మీ పిల్లల్ని చూసుకున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎస్. మేల్ ఆర్ ఫిమేల్? మీరు మన టీవీ వారికి సంబంధించిన వాళ్ళే చెప్పండి. మేల్ ఆర్ ఫిమేల్? మేల్ అండ్ ఫిమేల్. ఎస్. ఎలా ఉన్నారమ్మా చెప్పండి, మీ వారు ఎలా ఉన్నారు, ఎలా అనిపించారు మీకు? బాగుంది సార్, ఆల్రెడీ ఎంగేజ్. చాలా ఎంగేజ్డ్. పిల్లలు మీరు చూసారా? ఏదైనా పేర్లు కూడా పేర్లు పిలిచినట్టు అనిపించింది? లేదు, అనిపించలేదు. ఎస్. మీరమ్మా చెప్పండి, మీరు ఫ్యూచర్ హౌ ఇస్ యువర్ స్పౌస్? మీ జీవిత భాగస్వామి ఎలా ఉన్నారు? జస్ట్ ఇమాజిన్ చేసుకున్నాను. ఎస్ చెప్పండి. కర్లీ హెయిర్, టాల్ గా ఉన్నారు. టాల్ గా. పిల్లలు మగ పిల్లలా ఆడపిల్లలా? అబ్బాయి. అబ్బాయి అమ్మాయి. మీకమ్మా? ఎస్. వచ్చేవారు కొంచెం టాల్ గా ఉన్నారు, ఫెయిర్ గా ఉన్నారు. ఓకే. ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు కనిపించారు. ఎస్. మీరు చెప్పండి. అంటే ఇమాజిన్. ఎస్. మీరు పడబోటి ఇమాజిన్ చేసుకున్నారు? ఇమాజిన్ చేసుకున్నారు. ఎలా ఉంది చెప్పండి, హౌ ఇస్ యువర్ స్పౌస్? ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, తర్వాత మీరు చెప్పేటువంటి చివరి మాటలు చాలా ఇంపార్టెంట్, సిగ్గుపడద్దండి. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళు కూడా మాకు ఇలా ఉన్నారని చెప్పుకోవడం ఇంతమంది ముందు కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఎస్. ఏ గాడ్ని చూసారు మీరు? లార్డ్ వెంకటేశ్వర. విగ్రహం లాగా ఉన్నారా లేకపోతే రియల్గా ఉన్నట్లు అనిపించిందా? రియల్. రియల్గా. ఎస్. గాడ్ను టచ్ చేసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఎలా అనిపించిందా మమ్మీ? ఫెంటాస్టిక్. మాట్లాడినట్టు ఏదైనా అనిపించిందా? ఎందుకంటే చాలామంది దేవునికి నువ్వు నీకు కావాల్సిన కోరికలన్నీ అడగడం చాలా వరకు కరెక్టే, దేవుడు మాట్లాడితే అది పిచ్చి మాటలతో వెరగడలో పెడితే బాగుంటుందని చెప్తుంటారు. ఓకే, నీకు ఎలా అనిపించిందమ్మా గాడ్ మాట్లాడుతున్నట్టు అనిపించిందా? చాలా వరకు కూడా దొంగ బాబాలు కానీ మిగతా వాళ్ళంతా చేసే బిజినెస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఇదే, అంటే నీకు గాడ్ని చూపిస్తాను లేకపోతే ఇంకా గొప్పగా చూపిస్తాను. మీరు క్లియర్గా చూసినట్టు అనిపించిందా? మీరను చెప్పు. డిస్క్రైబ్ విచ్ గాడ్ యూ హ్యావ్ సీన్. బాబా అంటే సాయిబాబా. శ్రద్ధ సబూరి మాత్రమే విజయానికి సోపానం అని చెప్పినటువంటి మహనీయుడు. ఎస్. మీరు చెప్పండి. దేవుడు కనిపించలేదు, నార్మల్గా అనిపించింది, ఏదో లైట్ లా అనిపించింది, కాంతి లాగా అనిపించింది. ఎందుకంటే కొంతమంది విగ్రహ రూపంలో ఇలా చూంటే ఇస్లాం ఇటువంటి నమ్మకాల్లో ఇటువంటి దాంట్లో మనకు కాంతి రూపంలో ఉంటారని కూడా చెప్పడం జరిగింది. ఎస్. వాట్ అబౌట్ యూ? హలో టాక్. జస్ట్ ఇమాజిన్ చేసుకున్నాను. చెప్పండి అమ్మా. నేను కూడా ఇమాజిన్ చేసుకున్నాను. పవర్ లా ఇమాజిన్ చేసుకున్నాను, అది నాకు అనిపించింది. ఎలా అనిపించింది? బాగుందా రిలాక్సేషన్? అంటే ఒక ఇమాజిన్ లాగా, అంటే నేను ఎవరు కనిపిస్తారు అసలు ఏంటి అని జస్ట్ ఇమాజిన్ అంటే. యు వెయిటెడ్ ఫర్ ఇట్? ఏదైనా కనిపించిందా? ఎస్. మీరమ్మా చెప్పండి. ఒక లైట్ ని చూసాను. లైట్ని చూసారు. ఎస్. మీరండి? మై పేరెంట్స్ చూసుకున్నాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. పేరెంట్స్ ఆర్ గాడ్స్ అనేది. మీరు వాట్ అబౌట్ యూ? నేను శివాన్ చూసాను. శివాన్ చూసాను. సరే, ఇదంతవరకు అన్నీ కూడా పెట్టుకుందాము. ఎంతమందికి మీకు ఇప్పుడు ఈ సెషన్ ద్వారా మీకు ఎస్ ఐ కెన్ డూ ఇట్, నా ఫ్యూచర్ బాగుంటుంది నేను అన్నటువంటి ఫీలింగ్ ఎంతమందికి జనరేట్ అయింది? ఓకే, ఏం చెప్పండి దాని గురించి డిస్క్రైబ్ చేయండి. అంటే మీకు కలిగినటువంటి అనుభవం ఫైనల్గా, అంటే ఎలాగా మీకు సెల్ఫ్ ఎస్టీమ్ కానీ మీ భవిష్యత్తు చూడడం ద్వారా మీకేమి మీకేమనిపిస్తుంది ప్రస్తుతానికి?
వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ అవర్ కాన్షియస్నెస్ అండ్ అవర్ మైండ్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్ అండ్ వీ కెనాట్ ఫెయిల్ యూర్ బై యూజ్ యూటిలైజింగ్ అవర్ మైండ్ స్కిల్స్ అండ్ డెవలపింగ్ అవర్ కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ రెస్పిరేటరీ సిస్టమ్ ఐ థాట్ ఇట్ వాజ్ గుడ్ టు బి ప్రొసీజర్. ఇలా చేయడం ఇంత సింపుల్ ప్రొసీజర్లో మీకు ఈ ఫీలింగ్ వస్తా ఉంది. ఇంతకుముందు కంటే ఎంత పర్సంటేజ్ పెరిగి ఉండొచ్చు మీకు మీ కాన్ఫిడెన్స్ కానీ మీ ఎస్ ఐ కెన్ ఇంప్రూవ్ ఇన్ మై లైఫ్ అనేటువంటి దీనివల్ల కూడా మీకు ఒకటి అర్థమైంటుంది. గాడ్ అంటే ఎక్కడో లేడు, ఇక్కడే ఉంటాడు, మనతోనే ఉంటాడు, తల్లిదండ్రులు ఎలా సపోర్ట్ చేస్తారు ఇలా అని. ఎస్ మా మీరు చెప్పండి. ఎనీబడి వాంట్ టు షేర్ మీరు చెప్పమ్మా. ఎస్ లాస్ట్ వన్. అది ఇది ఫ్యూచర్ అది కరెక్ట్గా అవుతుందో లేదో తెలియదు కానీ నాకైతే ఒక హోప్ అనేది వచ్చింది, ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక హోప్ అనేది క్రియేట్ అయింది అన్నమాట. ఒక పాజిటివ్నెస్ అనేది నాకైతే కన్ఫామ్గా అంత అవుతుందో లేదో మనం చెప్పలేము, అది మన చేతిలో లేదు కానీ ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక హోప్ అయితే వచ్చింది. మీరు జాతకాలు చూపించుకోవడానికి వెళ్తారా? ఈ సింపుల్ ప్రొసీజర్ చూసుకున్నప్పుడు ఎస్ యూ కెన్ లుక్ ఇన్ టు యువర్ ఫ్యూచర్, యూ కెన్ ఆల్సో క్రియేట్ ద ఫ్యూచర్. రంగురాలు ధరిస్తారా? అవసరమా? స్వీయ అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అనేటువంటిది. నేను ఎలా అనిపిస్తుంది ఈ రిలాక్సేషన్ అంతా యూస్ఫుల్ గా ఉంటుంది అనిపిస్తుందా? వాట్ అబౌట్ యు మేడం, మీరు టీవీ సైడ్ నుంచి ఉన్నవాళ్ళు చెప్పండి. రిలాక్సేషన్ అయితే ఉంది, రిలాక్సేషన్ ఉంది, బట్ ఏదైనా మీరు చెప్పింది జస్ట్ మాకు మేము ఇమాజిన్ చేసుకున్నట్టుగా ఉంది కానీ అంటే మాకు సంబంధించిన వర్క్కి మా అట్మాస్ఫియర్ కానివ్వండి లేకపోతే మేము పెరిగిన వాతావరణం అవన్నీ మాకు మేముగా ఇమాజిన్ చేసుకున్నట్టుంది తప్ప నిజంగా అక్కడికి వెళ్ళినట్టుగా అవన్నీ టచ్ చేసినట్టుగా మీరు చెప్పినట్టుగా స్మెల్ చేసినట్టుగా అంతవరకు వెళ్ళలేదు. దీంట్లో యూజువల్గా ఏమవుతుందంటే మన యొక్క డీప్ కాన్సన్ట్రేషన్, కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ కూడా కాన్సన్ట్రేషన్ చాలా లైట్గా ఉంటుంది, కొంతమంది డీపర్ కాన్సన్ట్రేషన్ ఫోకస్డ్గా ఉంటారు. ఏది ఏమైనా 35% మార్క్స్ వచ్చినప్పుడు మనకి ఎలా పాసు, మన జీవితంలో మనము ఇటువంటి లైట్ కాన్సన్ట్రేషన్ ఉన్న లైట్ ఫోకస్ ఉన్నా కూడా చాలా విజయాలు సాధించవచ్చు. అంతవరకు అవసరం లేదు. యూ హ్యాడ్ గుడ్ రిలాక్సేషన్ కదా, యూ కెన్ ప్రాక్టీస్ దట్. వాట్ అబౌట్ యూ సార్ ఫైనల్గా? Sir, I feel when I taking breathing, yes, I feel very relaxation because this much of busy schedule we can't telugu lo cheppandi mana telugu channel ku dan meeda inta concentration pette appudu cheyaledu kada sir, meer ippudu chesina breathing cheyabatti mana body lo inta relax untundani ippudu telusindi sir. మీరు మామూలుగా ఆల్కహాల్ తీసుకుంటారా స్మోకింగ్? నో సార్. ఓకే, అంటే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తుంటారు మనకు రిలాక్సేషన్ కోసమే ఇవి చేస్తుంటాం. ఇలా మంచి కిక్ వస్తే బెస్ట్ అంటారా? అటువంటి వాటిని పక్కన పెట్టేయచ్చు అంటారా? చాలా అడిక్షన్స్ కానీ చాలా స్మోకింగ్, మీరు పెళ్లి కావాల్సిన వాళ్ళు రేపు పొద్దున మా ఆయనకి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ టెక్నిక్స్ ద్వారా కూడా మంచి రిలాక్సేషన్ మనం అందిస్తూ మనకు హాయిని అందించవచ్చు. ఫైనల్గా మధ్యలో ఉన్నటువంటి వారు చెప్పినంతా నేనేం ఫీల్ అవ్వలేదు, బట్ ఐ ఫెల్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ పాజిటివ్ వే. అంటే ఇమాజిన్ చేసుకున్నాను ఫ్యూచర్ పక్కగా ఇలా ఉంటుందని తెలియదు కాబట్టి నేను అంతా పాజిటివ్గానే చూడాలని అనుకుంటున్నాను. సో ఫ్యూచర్ లైఫ్ ప్రోగ్రెషన్, ఫ్యూచర్ లైఫ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఫ్యూచర్ లైఫ్ క్రియేటివ్ విజువలైజేషన్, FPL, ఫ్యూచర్ లైఫ్ క్రియేటివ్ విజువలైజేషన్. అంటే నేను అనేది ఇప్పుడు సైంటిఫిక్గా మీరు మాట్లాడితే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఎలాగో, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఇస్ నాట్ అబౌట్ సైన్స్, లీవ్ ఇట్, ఇది కూడా అంతే కదా. సో నేను అంటున్నది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో నేను ఏమంటున్నానంటే హిప్నోసిస్ ద్వారా మీరు సజెషన్స్ ద్వారా వాళ్ళకి కొన్ని చెప్పారు, సో వాళ్ళు ఎవరు కూడా అంత ఫీల్ అయినట్టు ఏం కనిపించట్లే. నేనేమంటే ఇది లైఫ్కి ఏం ఉపయోగం అంటున్నా ఇప్పుడు చెప్తున్నా చూడండి, వాళ్ళు మాకు ఒక కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. ఎస్ మీరు చెప్పినటువంటి మాట మీరు చెప్పండి. దానికి యోగా చేస్తే సరిపోతుంది కదా? యా